हेलो एवरीवन, वेलकम बैक टू लहरी व्लॉग्स। ఈ రోజు ఎయిర్ ఫ్రైయర్ లో ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకున్నామో చెప్పబోతున్నా। దీనికోసం 4 పొటాటోస్ తీసుకోవాలి। క్లీన్ గా తొక్క తీసుకొని వాష్ చేసుకోండి। ఒక్కొక్క పొటాటోని 4 పార్ట్స్ కింద కట్ చేసుకుంటే మనకి థిక్నెస్ అనేది సరిపోతది ఫ్రెంచ్ ఫ్రైస్ కి। ఇప్పుడు వీటిని ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ లో కట్ చేసుకోండి। చేసుకున్న తర్వాత బాగా వాష్ చేయండి, ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి। ఇవి ఆరే లోపు మీరు వీలైతే ఎయిర్ ఫ్రైయర్ ని ప్రీ హీట్ మోడ్ లో పెట్టుకోండి, మేమైతే పెట్టలేదు। ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ ని దీంట్లో వేసుకుందాం। ఏమీ ఆయిల్ కూడా ఏమీ అవసరం లేదు, నార్మల్ గా వేసేయండి। దీని యొక్క కెపాసిటీ ఎంత అండ్ ఎంత కాస్ట్ కి వచ్చింది మొత్తం నేను అన్‌బాక్సింగ్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తా, సో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి। సో ఇప్పుడు ఆన్ చేసుకున్న తర్వాత ఆప్షన్స్ ఉన్నాయి కదా చూడండి, మెనూ క్లిక్ చేస్తూ ఉంటే మీకు ఆప్షన్స్ చేంజ్ అవుతాయి। మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కదా చేసుకుంటున్నాం, ఆప్షన్ లో పెట్టుకోండి। నెక్స్ట్ మనకి 150 డిగ్రీస్ సరిపోద్ది, సో ఇది మైనస్ బటన్ క్లిక్ చేస్తూ ఉంటే మనకి తగ్గుతూ ఉంటది। నెక్స్ట్ టైమర్ సెట్ చేసుకోవాలి, టైమర్ ఒక 15 మినిట్స్ అయితే సరిపోతది, ప్లస్ బటన్ ఉంది కదండి అది క్లిక్ చేయాలి। సో అన్నీ అయిపోయిన తర్వాత ఆన్ బటన్ నొక్కండి। మీరు ప్రీ హీట్ చేసుకోవాలన్న సేమ్ ప్రాసెసే, ఒక 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకుంటే సరిపోద్ది 150 డిగ్రీస్ లో। ప్రీ హీట్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్ గా అవుతది అంతే, అంతకమించి ఏం తేడా లేదు। దీని డిస్‌ప్లే అయితే చాలా స్మూత్ గానే ఉంది, టచ్ సిస్టం కూడా బాగానే వర్క్ అవుతుంది, ఇమిడియట్ గా రెస్పాండ్ అవుతుంది। మీకు ఒకవేళ మధ్యలో టైమర్ పెంచుకోవాలన్నా తగ్గించాలన్నా ఇక్కడ మీరు క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్ గా తగ్గిపోతది। కుక్ అవుతున్న మధ్యలో మీరు ఈ పాన్ రిమూవ్ చేస్తే మీకు ఆటోమేటిక్ గా ఆగిపోతది। అండ్ మీరు ఇది పెట్టగానే ఆటోమేటిక్ గా ఆన్ కూడా అయిపోయి మనకి అక్కడి నుంచి కంటిన్యూ అవుతది। మీకు టైమర్ అనేది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా ఆఫ్ కూడా అయిపోతది ఇది। సో మీకు టైమర్ అయిపోయినా ఆఫ్ అయిపోతది, ఆర్ మధ్యలో ఈ వెజల్ తీసినా మీకు ఆఫ్ అయిపోతదన్నమాట। సో ఇప్పుడు మనం ఒకసారి తీసుకొని అయ్యేలే చూద్దాం, ఇవైతే అసలు అవలేదు, సో ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ పెట్టండి। ఒకవేళ మీరు ప్రీ హీట్ చేసుకొని పెట్టుకొని ఉంటే ఈ టైంకి మ్యాక్సిమం అయిపోతుంది, సో మేము ప్రీ హీట్ చేయలేదు కాబట్టి ఇంకొంచెం టైం పడుతుంది। సో ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ హీట్ చేద్దాం। మీకు కావాలంటే కొంచెం ఆయిల్ ఉప్పు కారం కూడా దీంట్లోనే కలిపిస్ పెట్టేసుకుంటే బానే ఉంటుంది। బాగా అడుగుకల్లా కలుపుకోండి। ఇప్పుడు మనం ఆన్ చేసుకొని 20 మినిట్స్ పాటు ఒక 185 డిగ్రీస్ లో మనం దీన్ని హీట్ చేసుకుందాం। మీకు వీలైతే మధ్యలో ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండండి, దాన్ని మాడిపోకుండా ఉంటాయి। సో ఇప్పుడు మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి। నాకైతే ఇవి పెద్దగా ఏం నచ్చలేదు, మనం అప్పుడప్పుడు చేసుకుంటాం కాబట్టి మాక్సిమం ఆయిల్ లో చేసుకోవడం బెస్ట్ అనిపించింది। అండ్ టేస్ట్ కూడా అంతగా ఏమీ బాలేదు, నాకైతే ఇది వేస్ట్ అనిపించింది। మీకు ఈ వీడియో గనక యూస్ఫుల్ గా అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లహరి వ్లాగ్స్।